ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, యెరూషలేము నగరం గురించి దేవుడు ఈ మాట పలుకుతున్నాడు. భవిష్యత్తులో ఆ నగరానికి దేవుని కాపుదల ఎలా ఉంటుందో, దేవుడు ఆ నగరాన్ని ఏ విధంగా మహిమపరుస్తాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయనే దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందునని, దాని మధ్యను నివాసి అయి మహిమకు కారణముగా ఉందునని వాగ్దానమిస్తున్నాడు. ప్రియులారా, ఇదే వాగ్దానం ద్వారా దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా, మన భవిష్యత్తు గురించి ఎలాంటి భయాలు కలిగి ఉన్నా, దేవుడు మనకు కాపుదలగా ఉంటానని, ఆయనే మన మహిమకు కారణముగా ఉంటానని వాగ్దానమిస్తున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినియముండును అని. ప్రియులారా, దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము, తన శరణు చొచ్చు వారికందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? మనకు బలము ధరింపజేయువాడు ఆయనే, మనలను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన మన కాళ్ళు జింక కాళ్ళ వలె చేయిచున్నాడు, ఎత్తైన స్థలముల మీద మనలను నిలుపుచున్నాడు. మన చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, ఆయన బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. ఆయన రక్షణ కేయడమును ఆయన మనకు అందించుచున్నాడు, ఆయన కుడి చెయ్యి మనలను ఆదుకొనెను, ఆయన సాత్వికము మనలను గొప్ప చేసెను. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను, భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు అని. ప్రియులారా, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కీడముగా నున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారి నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకునుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకునుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలకువగా ఉండుడి అని. సహోదరి సహోదరులారా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవే మాకు కాపుదల ఉంటానని, మా మహిమకు కారణముగా ఉంటానని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవ, మేము నీ నామమును ఆశ్రయించి అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము ఆపద్దినమందు అపవాదిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారమై నిలవబడుటకును శక్తిమంతుల మగునట్లు నీవిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, నీ అందు మమ్మలను శక్తిమంతులుగా చేసి నీవు ప్రత్యక్షమైనప్పుడు మేము మెప్పును మహిమయు ఘనతయు పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.